Excuse me, మీర్ వెళ్ళండి. హలో, 9 o'clock అపాయింట్మెంట్ నాది. సార్, ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందంట, మీరు కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? 4 years బ్యాక్ నాకు అర్థమైంది ఈ ప్రపంచంలో వెయిట్ చేసేంత విలువైంది ఏదీ లేదని. ఐ హేట్ వెయిటింగ్. ఆయన అక్కడ వెయిట్ చేయకూడదనే కదా నేను ముందు అపాయింట్మెంట్ తీసుకుంది. నాకన్నా పిచ్చా. నేను ముందు వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. పిల్లబత్తాయి. హాయ్, ఐమ్ అర్జున్. నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఐటీలో జాబ్, పర్సు నిండా డబ్బులుంటాయి కానీ కంటి నిండా నిద్ర ఉండదు. ప్రేమించడానికి అమ్మాయి దొరకదు, దొరికినా పెళ్లి చేసుకోవడానికి లీవ్ ఉండదు. ఫోన్ నిండా ఫ్రెండ్స్ నెంబర్లు ఉంటాయి కానీ మాట్లాడటానికి వీలుండదు. అందరిలో ఉన్నా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, అది భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమై రైట్? రాంగ్. అసలు పేషెంటే నేను కాదు. మరి? పేరు కిషోర్, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. పిచ్చి బత్తాయిలా ఉన్నాడు. ఏంటి భయ్య, ఎక్కడ బయలుదేరా? నన్ను నమ్మండిరా, నాకు పిచ్చి లేదురా. నాకు పిచ్చి లేదు, నేను రాలేదా? మూసుకుని కూర్చో. నీకు నాకు కంపారిజన్ ఏంట్రా బేవకూఫ్? తెలుసుకోలేదు. నీకు పిచ్చి లేదు, నాకు పిచ్చి లేదు. ఇటీ రెండెందుకు? తర్వాత చెప్తా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఈ మధ్య వాళ్ళ బ్రదర్ కూడా పోయాడా? వెళ్ళాడు అమెరికా. ఓహో. అప్పటి నుంచి ఇక మీరేం చెప్పకండి. మీరు ఏం చెప్పకండి. రే పిచ్చి బత్తాయి, ఇటు. ఆ అమ్మాయి పేరేంటి? అబ్బబ్బబ్బ, మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చారు. చెప్పు, ఆ అమ్మాయి పేరేంటి? ముంతాజ్. ఇలియానా నడుము, తమన్నా పొట్టు, సమంత స్మైల్, కాజల్ అగర్వాల్ ఎలర్. కత్తి ఫిగర్ కదా. సిస్టర్. సారీ బ్రదర్. ఇట్స్ ఓకే. మా ఇద్దరిది ఒకటే ఆఫీస్ తెలుసా? ఆపోజిట్ క్యూబికల్ కూడా. క్యూబికల్ అంటే నీకు తెలియదేమో. ఆపోజిట్ కూర్చుంటాం. ఇద్దరం ఎంత సింక్ తెలుసా? తెలియదు. తెలుసుకో. సూపర్ ఇస్కేతో. మరి ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ చెప్పేచ్చుగా. అది చెప్పడానికి ఓ రోజు డిన్నర్కి రమ్మన్నాను. ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ కమ్ అవుట్ ఫర్ లంచ్ కమ్ డిన్నర్? ష్యూర్ అంకల్. సారీ. ఒక అమ్మాయి అంకుల్ అంటేనే ఇలా అయిపోతారా? కరెక్టే సార్, ఒక అమ్మాయి అంటే ఇలా అవడం తప్పే. కాకపోతే బయ్య అని 9 మంది అంకుల్ అన్నారు, 5 బాబాయ్ అన్నారు, 2 బ్రదర్ అన్నారు. కానీ ఒకళ్ళు మాత్రం ఓకే అన్నారా? అద్దంలో మొక్కలు చూసుకోమన్నారు. అప్పటి నుంచి భయ మందు మొదలెట్టాడు. ఆఫీస్ వాళ్ళు పొమ్మన్నారు, పబ్బలు రమ్మన్నారు, డ్రగ్స్ కలవాటయ్యాడు, ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు, డోర్ బెల్ కూడా రెస్పాన్స్ లేదు. అందుకే ఒకరోజు అయ్యో వద్దులే బాబా, కూర్చో. పడితే దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. కూర్చోండి అంకుల్, ఆల్వేస్ హియరింగ్. అది కాదు బాబు, హాయిగా మీ అమ్మ వాళ్ళతో కార్లో రావచ్చుగా, ఇలా ఇబ్బంది పడుతూ ట్రైన్లో ఎందుకు? ఐ లవ్ ఇండియన్ కల్చర్, నేచర్ని చాలా దగ్గరగా చూద్దాం అనుకున్నాను. అనుకున్నా మంచిది. ఎలా ఉంది మరి ప్రయాణం? చాలా చెత్తగా ఉంది అంకుల్, లైఫ్లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళొద్దు అనుకున్నా. హాయ్ బ్రో, మీరు సావిత్రి బ్రదర్ అనుకుంటా? 4 రోజులు ఆగండి, అదే జరుగుద్ది. మాకు తెలిసిన వాళ్ళు, పక్క పక్క పొలాలు ఉన్నాయి. పొలాలా? కానీ నాకు చాలా బాగా నచ్చారు అంకుల్. మళ్ళాగే చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా సూతింగ్గా, చాలా స్టాప్. ఏదే కదా బాబు, మై ఫస్ట్ బఫెలో ఇన్ ఇండియా. ఇన్క్రెడిబుల్ ఇండియా. టిపికల్ తెలుగు హౌస్. బట్ బ్రో, ఐ లవ్ యూ యాటిట్యూడ్ అండ్ డ్రైవింగ్. వెరీ సెటట్లా బ్రో. కెన్ యూ గెట్ ఎ నంబర్? గివ్ ఇట్ బ్రో, యూ షైఫుల్ ఇండియా. వెళ్దాం బాబు. కీప్ ఇన్ టచ్ సార్, బై.
డౌట్ డౌట్ ఎనీ డౌట్స్ మెనీ డౌట్స్ ఎస్ దిస్ ఇస్ డౌట్ల ధనుష్ అసలు నేను పుట్టినప్పుడే నేను బతుకుతానా చేస్తానా అని మా డాక్టర్కి డౌట్ అసలు వాడు డాక్టర్ కాదు కంపౌండర్ అన్న డౌట్ ఎనీవేస్ ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు ఐసీఐసీఐ అక్కడ ఎందుకు మానేశారు మీరేమైనా డబ్బులు కొట్టేశారని తీసారా లేక బాస్తో ఏమైనా ఇల్లీగల్ అని డౌట్ అన్ని డౌట్లే లుక్స్ ఓకే నో గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ జాబ్ ఓకే సార్ మై బాస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ అంటే నేనే ఒక ఆఫీస్లో సక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండాలి కానీ అక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండద్దని మా ఎదురుంటి సుబ్బారావు గారు చెప్పేవారు ఆయన అలా ఎందుకు అన్నాడన్న డౌట్ యూ జస్ట్ గెట్ అవుట్ ఈరోజు ఏంటి నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి మామూలుగా గుడ్ మార్నింగ్ సార్ మే ఐ కమ్ ఇన్ యు ఆల్రెడీ కేమ్ ఇన్ నీ పర్సనాలిటీ చూస్తుంటే నువ్వు ఒక బాక్సరు బాడీ బిల్డర్ కుంఫూ మాస్టర్కి పనికి వస్తావు కానీ ఈ జాబ్కి పనికిరావేమో నా డౌట్ ఈ మీ అంగడి ఇలా అన్నాడేంటి ఎనీవేస్ గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ అంటే బోర్డు మీదే సంథింగ్ అని రాసావు అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలా నా డౌట్ కోడిగుడ్డులోనే గుడ్డున్నట్టు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్ పా వెల్ సెడ్ గాడ్ డామ్ ఐ యామ్ రైట్ సార్ యు ఆర్ సంథింగ్ యా బట్ ఇలానే ఒక అమ్మాయి కూడా సంథింగ్ అని రాసింది బోర్డు మీద అమ్మాయా yes రాసిందా ఎగ్జాక్ట్లీ సార్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ నేను వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తాను సార్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ ఆ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ ఇలానే చెప్పింది అయితే ఇప్పుడు ఎలా సార్ ఓ పని చేస్తా రేపు మార్నింగ్ షార్ప్ 10:00 ఫస్ట్ అవర్ వస్తే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తాను నేను రన్నింగ్లో ఫస్ట్ కాలేజ్లో ఫస్ట్ రేపు డేట్ కూడా ఫస్ట్ నేనే ఫస్ట్ వస్తా నువ్వు రావడం నా డౌట్ రూమ్ ఏంటంటే చీకటిగా ఉంది కరెంట్ పోయిందా ఏంటి స్విచ్ ఆన్ చేయి వద్దు భయ్యా లైట్ చేయొద్దు ప్లీజ్ పదరా ఏమని భయ్యా లేచిపోతాడు ఎవడు లేచిపోతాడు లోపల ఉన్నాడు లోపల ఎవరు లేరే అరే ఏంటి భయ్యా లోపల అంటే రూమ్ లోపల కాదు నా లోపల లోపల వాడు టైట్ స్లీపింగ్ అవుట్ సైడ్ నేను గేట్కి అప్పుడప్పుడు వాడు మైండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఏమంటాడు వాడికి లైఫ్ నచ్చలేదంట వాడికి చాలా కోపం వస్తుందంటాడు అగరత్తులు ఎలిగించమంటాడు కత్తితో పొడుచుకోమంటాడు ప్లేట్తో కోసుకోమంటాడు ఇవన్నీ ఆడే చెప్తున్నాడా అవునరా ఎప్పుడు దూరాడో ఏంటో తెలియదు ఐ ఫీల్ లైక్ స్టఫ్డ్ బరిటో చాలా ప్రాబ్లంగా ఉంటుంది తెలుసా ఇదంతా ఓకే కానీ వాడు నీలో దూరాడే నీకెలా తెలిసింది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావురా అటు చూడు బిడ్డా జాగ్రత్త నీ లోపల ఒకడు ఉన్నాడు ఇంట్లోపల ఎవరు లేరు బయటకెళ్ళు నీ ఇంట్లో కాదు బిడ్డ నీ ఒంట్లో ఉన్నాడు నా లోపల కొంతిక వినిపిస్తాది శరీరం ఒలుక్కుద్ది కృశించిపోతావు నీ లోపల ఒకడున్నాడు పలుకు పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు 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 జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు అంటే మీరు ఒకరు కాదు బుడబొక్కలో చెప్తే నమ్మేస్తావా ఏ నువ్వు చెప్తే నమ్మట్లే ఆడికి నాకు పోలికేంటి మన ఇద్దరం పిచ్చి ఆసుపత్రిలోనే కదా ఉంది పిచ్చి ఇప్పుడు మాట్లాడితే మీరా రెండోవాడా నేనే రెండోవాడు మరి ఒరిజినల్ అది నేనే కదా మరి ఇంతకుముందు రెండోవాడు అన్నావు అది వాడంటాడు వాడెవడు రెండోవాడు అంటే మీరు ఒరిజినల్ టేక్ ఎ వైల్డ్ గెస్ మీకేమనిపిస్తుంది జస్ట్ డైలీ ఫోన్ చేసి పిచ్చి ఆసుపత్రి అడ్రస్ కనుక్కోవాలనిపిస్తుంది ఇదే కదా పిచ్చి ఆసుపత్రి పిచ్చి అమ్మదానమ్మ బత్తాయో ఈ ఫ్యాన్ ఏంట్రా పోర్టబుల్ రీఛార్జబుల్ లోపల రోడ్కి పాపడి గాలట్లేదు తెలుసా బ్రదర్ నాకు హెల్ప్ చేస్తావా నీ లోపల లోపలేసి నువ్వు బయటికి వెళ్తావా షూర్ విత్ ప్లెజర్ ఫర్ ఫ్యాన్ ఇంత చిన్న దానికి కన్ఫ్యూజ్ అయిపోయారు మీరు డాక్టర్ ఏంటని అలా అనొద్దు తప్పమ్మా తప్పు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంట చూడడానికి పిచ్చి డాక్టర్లా ఉన్నాడు చాలా పిచ్చిగా ఉన్నాడు అదే నేను చెప్పేది మళ్ళీ రిపీట్ చేస్తా బట్టి మామూలు పరిస్థితి ఏంటి డాక్టర్ బాగా ముదిరిపోయింది అడిగి బెల్ట్ బాంబు కట్టుకున్న టెర్రరిస్ట్ లా తయారయ్యాడు హలో
ఏ క్షణానైనా బటన్ నొక్కేయచ్చు. మీరు కొంచెం తొందరగా మందులు రాస్తే, మీరు డబ్బులు ఇస్తే. ఆల్రెడీ ఇందాక బయట కట్టాం కదండి. అది బయట ఉన్నోడికి, ఆ లోపల ఓ బత్తాయి ఉంది కదా, దానికి ఎవరిస్తారు డబ్బులు? ఇప్పుడు అర్థమైందా బ్రో, వైఎల్ఐకి ఇండియన్ కల్చర్. నా చెల్లెలు అక్కడ చదువుకుంది, తొందర పడ్డది. బట్ ఐ లైక్ యూ బావా, నో హార్డ్ ఫీలింగ్స్ సార్. బట్ సావిత్రి ఇక్కడ అమ్మాయి, పద్ధతి పద్ధతి, దట్ ఈస్ వై ఐ లవ్ ఇండియన్ కల్చర్. మీరు మరీ సెన్సిటివ్ అండే. యు నో మీ పెగ్గేసే వరకు మొత్తం నో మీ. యు ఆర్ ఫన్నీ. yes ఫన్నీ. బాసు, మా బావ సంగతి తోలే బాసు. అయినా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇది మా నేటివ్ ప్లేస్, చిన్న పని నుండి వచ్చాను. ఎవరు బ్రో, గర్ల్ ఫ్రెండా? ఐ బీన్ అబ్జర్వింగ్. ఆయన మాత్రం ప్రేమించాడు, కానీ దాన్ని ఏమంటారో నాకు తెలియదు. బట్ బై గాడ్స్ గ్రేస్ నాది అరేంజ్ మ్యారేజా. బట్ ప్లీజ్ బ్రో, నీ లవ్ స్టోరీ చెప్పవా? లవ్ స్టోరీ కమాన్ టెల్ రే. తన కళ్ళల్లో ఇష్టం, మాటల్లో కోపం, రెండు కనపడతాయి. నన్ను వద్దనేంత ఇష్టం తనది, తను భరించేంత ప్రేమ నాది. ఇంతేనా స్టోరీ? బాసు, నా పెళ్లి కోసం అంత పోరాడావు, నీకోసం కనీసం మాట్లాడు బాసు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? నువ్వేం చేస్తావో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు. ఒక 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. బాయ్. లిఫ్ట్ అక్కడ ఉంది, లెట్స్ గో. హలో 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 హలో, గుడ్ మార్నింగ్, 1 మినిట్. వావ్, ఏంటంటే ఈ సైజ్ వచ్చావు పొట్టమీయం? అదే లిఫ్ట్ అంత ఉంది. అర్జున్ అవార్డు అందుకోవాలా? ఆగా, అక్కడ మా లేడీస్ వస్తున్నారు. లిఫ్ట్ ఫుల్ ప్లేస్ నిల్లు. నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి లిఫ్ట్ లో ప్లేస్ ఇవ్వడం న్యాయం? యు కమ్ ప్లీజ్. బాబోయ్, నా సర్టిఫికెట్ రైట్. లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి లిఫ్ట్ లో ప్లేస్ ఇవ్వడం న్యాయమే. అరే మియా, ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? 7వ ఫ్లోర్ కెలాసింది, కంగారులో 8వ వచ్చేసాం. కమాన్, రండా లక్కీ, రండా. నా డౌట్ కరెక్ట్ టైం చూసావా? వరల్డ్ లో ఉన్న ఏ కంట్రీలో కూడా నువ్వు 10 o'clock రాలేదు. సో సిన్సియారిటీ లేని వాడు టైం కి రాలేదు. హలో, గుడ్ మార్నింగ్, మియా మియా, బాస్ మియా. సూర్యుడే కొన్ని కొన్నిసార్లు 6 గంటలకు వస్తాడు, 6:30కి వస్తాడు, 6:30కి కూడా వస్తాడు, 3 ఉంటే 7 గంటలకు కూడా వస్తాడు. సూర్యుడే టైం మెయింటైన్ చేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషిని నన్ను ఎక్స్క్యూజ్ చేసేచ్చు కదా బాస్. మరి మోహన్ బాబు గారు టైం మెయింటైన్ చేస్తారు? ఆయన సంగతి ఇప్పుడు ఎందుకు లేండి, ఆయన రూటే సపరేట్. నా రూట్ కూడా సపరేటు, అందుకే నీ జాబు ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఈ లక్కీ గడ్ ప్లేస్ లో చేరిన ఆ లక్కీ మీ ఆమె ఎవరు సార్? దట్ ప్రెటీ గర్ల్ విత్ ఎ గ్లోయింగ్ ఫేస్. షిలుక్స్ రావిషన్. హలో, గుడ్ మార్నింగ్ మియా మియా, ప్లీజ్ వెకెట్ ద ప్లేస్. 2 మినిట్స్ సార్. సార్, మీరు ఉద్యోగం ఇచ్చింది నా వైఫ్ కి. వైఫా? వైఫా, డౌట్. హలో బాస్ మియా మియా, మీరు జాబ్ నాకు ఇచ్చినా ఓకే, నా వైఫ్ కి ఇచ్చినా ఓకే. డౌట్ డౌట్ డౌట్. ఏంటి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్? హస్బెండా? హస్బెండా, రబ్బర్ బెండా. ఏయ్, వైఫ్ అని వైఫై లా కనెక్ట్ అయిపోతున్నావు ఏంటి? మా ఆఫీస్ లో వైఫై లేదే. ఓ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రైట్? నో 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 నో, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. Marriage at first sight? Yes. నేను ఏ పని చేయకూడదని నా పాటికి నేనుంటే, నీ పాజిటివ్ వర్డ్స్తో నన్ను పాజిటివ్గా రియాక్ట్ చేయించి, నా మనసు మార్చి నన్ను జాబ్కి అప్లై చేయించావు. అదే జాబ్కి నువ్వు అప్లై చేసావు, ఇంటర్వ్యూకి నేనొచ్చాను, జాబ్ నీకొచ్చింది. మార్నింగ్ నీ బైక్లో నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చావు,
ఈ ఆఫీస్ లిఫ్ట్ లో నేను నీకు స్పేస్ ఇచ్చాను. వింటుంటేనే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్ ఇస్ నథింగ్ బట్ డెస్టినీ. డెస్టినీ లేదు, డస్ట్ బిన్ లేదు. ఈ పాజిటివ్ పద్మ నీకు దక్కడం ఇంపాసిబుల్. కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ గానే జరుగుతాయి. అసలు ఇది సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీనా లేకపోతే మ్యారేజ్ బ్యూరోనా? ఐ డౌట్. మన ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్. నేను మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తా, నువ్వు పెళ్లికి రెడీ అయిపో. ఓకే? రావాల్సింది ఇక్కడ కాదు స్వామి, కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి. మహిషాసురమర్దిని ఆలయానికి పో. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. కేరళ పో, కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి పో. మహిషాసురం మర్దిని టెంపుల్ కి వెళ్ళాలి. చూడు కనిపించిందా? సారీ, లోపల ఉన్నాడు కొంచెం నాటి. ఇది ఇందాక గూగుల్ సెర్చ్ చేశాను. అది కేరళలో ఒక కేవ్ టెంపుల్. అక్కడ ఆత్మలను ట్రీట్ చేస్తారంట, చాలా చీప్ గా. 100% గ్యారంటీ, లైఫ్ లాంగ్ వారంటీ కూడా. ఇది ఎవరు చెప్పాడు నీకు? ఇందాక స్వామిజీ చెప్పాడు. స్వామిజీయా? ఏడి పిచ్చోళ్ళు చెప్పి తీసుకెళ్ళి పెరిడియట్స్. నువ్వు వెళ్ళి మందులు తీసుకో. రే, మైశాస్త్ర మంత్రి టెంపుల్ నేను వెళ్ళా. నాకు మంత్రులు వద్దుపే, నాకు బ్లేడ్ కావాలి, కోసుకుంటా. భయ్యా, వాడు బయటకు వచ్చాడు. భయ్యా, ఏమైనా మాట్లాడాడు? భయ్యా, టెంపుల్ పెరెత్తగానే ఉన్న శివరింగ్ వచ్చింది. భయ్యా, ఐ కుడ్ ఫీల్ ఇట్. వెళ్ళిపోదు భయ్యా, నువ్వు ఫ్రెండ్ అన్నావు కాబట్టి ఇదంతా చూస్తున్నావు. నువ్వేం చేసినా భరిస్తున్నావు. ఈ దాటింగ్ అనే చేస్తే ఊరుకో. డాక్టర్ మందులు రాశాడు, నేను కొంటున్నా. వార్త వాడేది పో. నేను రాను. నువ్వు ఖచ్చితంగా వస్తావు, నాకు తెలుసు. నేను రాను. అది మా బ్రదర్ సీట్. రాగానే లేచిపోతానయ్యా, నేనే ఎత్తుకుపోను. ఇప్పుడే లేవచ్చా ప్లీజ్? ఇప్పుడే. అయ్యో సార్, అది లోపల ఉన్నాడు సీటు. ఓ, బాత్రూమ్ లో ఉన్నాడా? కాదు సార్, నా లోపల. ప్లీజ్ లేవచ్చా ప్లీజ్. తేడా కొన్నాడు, వేరే ట్రైన్కి వెళ్ళడం బెటర్. టికెట్ సారీ సార్. ఒకటి మీద, మరి రెండోది బయట ఉన్నాడు సార్, లోపలికి వస్తాడు. మూడోది లోపల ఉన్నాడు సార్, బయటకు వస్తుంటాడు అప్పుడప్పుడు. మహిషాసురం మధ్య టెంపుల్కేనా? ఎగ్జాక్ట్లీ. మీరు సూపర్. ఇదో పట్టుగా పోదు నాన్న, మనం బస్సుకు పోతాం. బాయ్. నీకోసం కాదు, నా ఫ్రెండ్ కోసం వచ్చా. అక్కడ వెళ్ళినా చూపించుకున్నా నీకు వర్కౌట్ అవుతుంది నాకు బాగా తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాంక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. వెళ్తున్నా స్వామి. వెళ్ళు వెళ్ళు, ఉన్న సమస్య తీరిపోద్ది, ఇంకో సమస్య మొదలవుద్ది. ఇంకో ప్రాబ్లమా? నాకా స్వామి? నీకు కాదు, నీ ఫ్రెండ్ కి. నాకా? బ్రైడ్
వై డు యూ గైస్ నీడ్ ఎన్ఆర్ఐ సంబంధాలు రే? యూ కెన్ గో లోకల్ లోకల్ నో? టిపికల్ తెలుగు మ్యాట్రిమోని. చల్, వన్ మోర్ ఎన్ఆర్ఐ గాన్ ఇన్ ద ట్రైన్. వాటర్ ఏ ఓల్డీ హోమస్ డిడ్ యు బై రే కళామందిరా వేస్ట్. టిపికల్ ఓల్డ్ మర్మరింగ్. గెట్ అవుట్. డైలీ నీళ్ళలో ఉన్న ఫిష్ కి జలుబు రాదంటే నా డౌట్. అసలు మీకు ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తాయా అన్న డౌట్ సార్. ఐ డోంట్ థింక్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ కౌంటర్స్ అన్న డౌట్. సినిమా రివ్యూ సరిగ్గా రాయకపోయినా కలెక్షన్స్ వచ్చినట్టు, జాబ్ సెలెక్ట్ కాకపోయినా జాబ్ కి వచ్చేయండి వాడు అన్న డౌట్. అడగొచ్చుగా? అడుగుతా. హలో మాస్టర్. హలో, గుడ్ మార్నింగ్ బాస్ మియా. నువ్వేంటి ఇక్కడ? అంటే నా వైఫ్ కి హెల్ప్ చేద్దామని. వైఫ్? వైఫ్ ఏంటి? నాన్సెన్స్. పర్వాలేదు, నువ్వు నన్ను హస్బెండ్ అని పిలు. గైస్ గైస్ గైస్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలారం పెట్టుకున్నానా లేదా అని డౌట్. పళ్ళు తోముకునేటప్పుడు బ్రష్ మీద టూత్ పేస్ట్ ఉందా, ఫేర్ అండ్ లవ్లీ ఉందా అని డౌట్. ఇప్పుడు రైట్ నో ప్యాంట్ కింద అండర్ వేర్ వేసుకోవడం మర్చిపోయా, లేకపోతే వాతావరణమే చల్లగా ఉందా అని డౌట్. మాస్టర్ మాస్టర్ మాస్టర్, ఇందాకు యాక్సిడెంట్ చేసి పారిపోయి వచ్చా, అసలు వాడు బతుకున్నాడా లేదా అని డౌట్. ఇన్ని డౌట్ల మధ్యలో ఇంటర్నల్లీ నలిగిపోతూ ఎక్స్టర్నల్లీ నవ్వుతూ ఉంటే కొత్త డౌట్ పెట్టుకుని ఒకటే అడుగుతా, మీ ఇద్దరు ఒకరి జాబ్ ఒకరు చేస్తున్నారా, లేకపోతే ఒకటే జాబ్ ఇద్దరు చేస్తున్నారా? షేర్ చేసుకుంటున్నావు కదా. హలో, షేర్ చేసుకోవడానికి షేర్ అవుట్ కాదు, అవుట్ దుబాయ్. నా హార్ట్ లో నీకు ప్లేస్ ఉంది, నీ హార్ట్ లో నాకు స్పేస్ ఉంది, పెళ్లి పీట్ల మీద నా పక్కన నీకు ప్లేస్ కన్ఫర్మ్, మంచం మీద కూడా నా పక్కన ప్లేస్ నీకే. ట్విన్స్ ట్రై చేద్దామా? అసలు ఇది సాఫ్ట్వేర్ సొల్యూషనా లేకపోతే సంజీవే పార్క్ అన్న డౌట్. ఎవడన్నా లవ్ అని వెంటపడతాడు, నువ్వేంట్రా మొగుడని వెంటపడుతున్నావు. వాలిడ్ డౌట్. హై ఫై. సో ప్లీజ్ సారీ, నేనేమన్నాను లవ్ కాదు, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. గెట్ అవుట్. నా పిల్లం అలిగిన మీ వంకాయ కలర్ డ్రెస్ వేసుకొని గుత్తంకాయ లాగా నెగనెగలాడిపోతుంది. ఐల్ మీట్ యు లేటర్. మాస్టర్ మాస్టర్, వంకాయ గుత్తంకాయ డౌట్. ప్లీజా ప్లీజ్, నీ డౌట్లు మడిచి తెలుసుగా. రేపు మార్నింగ్ నువ్వు గ్రీన్ టీ తాగి గ్రీన్ డ్రెస్ వేసుకొస్తే మన పెళ్లికి నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఓకే? తను రాదన్న డౌట్. వస్తుందన్న డౌట్. వి బెటర్ మేక్ అవుట్. యా. చాలా ఎక్సైటింగ్ ఉంది భయ్యా, చాలా ఇలా 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 అయిపోయింది. మరణం దేహానికే కానీ ఆత్మకు కాదు. తెలుగు, మలయాళం, నా
ఇతని కర్మలు కర్మలుగా మారాయి. 3 రోజులుండాలి. 3 రోజులా? నా వల్ల కాదు. 3 రోజులే కదా భయ్యా, ఉండొచ్చుగా. ఉంటాడు ఉంటాడు. 4 ప్రక్రియల చికిత్స: సుఖభోగం, శిక్షామర్దనం, బహిర్గతం, సంప్రోక్షణం. సరే, షార్ట్ కట్లు లేవా? అదే తాయితులు, నిమ్మకాయలు, పూజలు. తప్పు. నది సముద్రాన్ని చేరడానికి షార్ట్ కట్స్ వెతికితే వరదలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి. ఇది అంతే. 3 రోజులు తప్పనిసరి. సరే, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పుడే మొదలవుతా. మల్లె పూలు అరిటాకు పెట్టు. చాలా బాగుందండి, మంచి భోజనం పెట్టారు. ఇప్పుడు బచ్చుకు పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లోపల బరేది కూడలేదు. పిచ్చి కొడతాను. ట్రీట్మెంటా? ఓకే, అంటే ఓకే, కళ్ళు మూసుకోండి. చలిపెట్టుంది చాలా. పిచ్చా, ఏమి తలకాసలు ఉందా? అయినా ఇది ప్యాంటు కదా, షార్ట్. అబ్బా, అంటే నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అయినా పెళ్ళేంత వరకు ఎవరైనా ఒకరు వర్జిన్ ఉండాలి కదా, తప్పు. అబ్బా, సరే సరే, ఓకే. కానీ విషయం ఎవరికి తెలియద్దు. ఓకే, అండ్ ఇక్కడికి ఎవరు రాకుండా చూసుకోండి. ఓకే. Oi, what are you doing, baby? Oh, you are so wild, da. Good night. Hey, ekkadiki katte cell phone laneti idu ammai adu malapolo malapolo. Hello bhaiya, bhaiyo ఒకసారి ఐదుగురు అమ్మని పిలవరా, కొంచెం పని ఉంది. ఏంటి పయ్యా, దాన్ని మొక్కుతున్నా చాలా పెద్ద. స్వామి, నా తప్పేం లేదు, వాళ్ళే పట్టిపోయారు. నేను వాళ్ళు టచ్ కూడా చేయాల. జస్ట్ ఒక అమ్మాయి మలుపులు అన్నానంటే. అయ్యా, వెళ్ళిపోదాం భయ్యా. లోపల ఉన్న ట్రీట్ చేయబట్టే బయట నుండి అవరంతా నలిపిస్తారు భయ్యా. బ్యాక్ రంధ్రం అయితే మరి భయ్యా, వెళ్ళిపోదాం భయ్యా. ఓకే 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 ఓకే, నేను వెళ్ళి బోర్డర్ అరేంజ్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నిజంగా? ఓకే. స్వామి, మీ అన్న పారిపోయాడు, ఇటువైపు ఏమైనా వచ్చాడా? ఇక్కడికి ఎవరు రాలేదు స్వామి. టుమారో మార్నింగ్ వాటర్ ఫాల్స్. స్వామి, మీరు అడుగుతుంది మా కిషోర్ బాయ్ గురించా? అవును. మా కిషోర్ బాయ్ ఇక్కడే ఉన్నాడు కదా. ఎందుకు పోయి అలా చేశాను? నా నవరంధ్రాల ఆర్త్రాలు మీకు వినిపించలేదా? ఇంత పెద్ద మాటలు మాడతామంటే ఖచ్చితంగా నువ్వు మా కిషోర్ బాబు కాదు, లోపల ఉన్నాడు కదా. అయ్యో స్వామి, ఇంటికి స్వామి. నేను బయట ఉండే భయ్యా, ఏదో ఇంపాక్ట్ కోసం అలాంటి పదాలు పడాలంతే. నా కారణం నన్ను గుర్తుపట్టలేదు భయ్యా. brazzers.com భగ్నం మీద ఒకసారి నన్ను కోతులాగా చేయమంటే కోతులాగా చేశాను. నీ పిచ్చిగా తెగలేదురా, నిన్ను అర్జెంట్ తీసుకెళ్ళి స్వామి. భయ్యా, పిచ్చిగా తెగలేదు. ఇది యాక్టింగ్ చేస్తున్నాడు భయ్యా. భయ్యా కాదు, ఆయన దయ్యాలు నేను చూసుకుంటే భయ్యో. మా భయ్య కూడా You can